అపొస్తల కార్యం 3:1-5 చదివి సహకరించండి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించుకుపోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచాను. ప్రియులారా, ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన మర్మాలు సత్యాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని మనం చూడబోతున్నాం. అందులో మొట్టమొదట ఒక వ్యక్తి మరి కుంటివాడు, దేవాలయపు వాకిట ద్వారం కూర్చునేవాడు. 2వ వచనం అంటాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. ప్రతిదినము జరుగుతున్న కార్యం ఏంటంటే ఎవరో ఒకడు వాడిని ఇంటి దగ్గర ఎత్తుకుని వచ్చి మోసుకొని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెట్టడం, ఆ దేవాలయపు ద్వారం దగ్గర భిక్షం అడగడం. This has become a routine, regular practice అన్నది మనం చూడగలుగుతున్నాం. కనుక ఎవరో ఏదో అనుకుంటారు లేదా దేనికో అని వాక్ మందిరానికి ఒక రొటీన్గా వస్తున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నువ్వు వినుపకే ఉంటున్నావు, కానీ నువ్వు వాక్యాలు వింటున్నావు, వర్తమానాలు వింటున్నావు. ఇప్పుడు ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం. వి విట్నెస్డ్ సో మెనీ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్, వి హెర్డ్ సో మెనీ టెస్టిమనీస్. చాలా మంది చెప్పిన సాక్ష్యాలు మనం విన్నాం. నాకెందుకులే, నేను బయట కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతా ఉంటా అన్న వాళ్ళు ఉంటే నీ జీవితం ఒక రొటీన్గానే ఉండిపోతుంది. అనుదినము జరిగే ఒక అలవాటుగా ప్రాక్టీస్గా మాత్రమే మిగిలిపోతావు. కానీ నీవు దేవుని దృష్టిలో ప్రశస్తమైన వాడివి, ప్రశస్తమైన దానివి కాలేవు. ఈ కుంటివాడు అనుదినము ఈ కార్యాలు జరుగుతున్నాయి. ఆయన జీవితంలో ఎన్నోసార్లు అనుకున్నాడు, కెన్ ఐ గో ఇన్, లోపలికి వెళ్ళగలనా? ఆ మందిరం వాకిట కూర్చుంటున్నాడు, కానీ లోపలికి వెళ్ళగలనా? కెన్ ఐ వర్షిప్ ఎలాంగ్ విత్ దోస్ పీపుల్, ఆ ప్రజలతో పాటు నేను ఆరాధించగలనా అని కుంటివాడు అనుకుంటున్నాడు. ఆశ అయితే ఉంది, కానీ నడవలేడు. లోపలికి ఇంకా రాలే, బయటే కూర్చుంటున్నాడు. కారణం, ప్రతిదినము అలవాటుగా మారిపోయింది. కనుక మనం కొన్ని విషయాలు చాలామంది గమనించవలసింది ఏంటంటే, ఈ రెగ్యులర్ లేదా రొటీన్, ఈ ప్రాక్టీస్ అనుదిన అలవాటు ప్రకారంగా నువ్వు దేవుని సన్నిధికి వస్తే, లూకా సువార్త 16:19 ధనవంతుడు లాజరు ఉపమానమును మనం గమనించినట్లయితే, లూకా సువార్త 16:19 వాడు అనుదినము చదవండి, వాడు అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. దేర్ ఆర్ పీపుల్, రోజుకొక డ్రెస్ చేయడానికి, రోజుకొక విధంగా ముస్తాబవడానికి, రోజుకొక విధంగా ఇదవడానికి వాళ్ళ మనసంతా కూడా సుఖపడంలోనే ఉంటుంది. ప్రతిదినం సుఖపడదాం, ప్రతిదినం ఎంజాయ్ చేద్దాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, సుఖపడదాం అన్న మనసు రొటీన్గానే మిగిలిపోతుంది పాపం వారి జీవితాలు. అంచేత ప్రతిదినము కొన్ని కార్యాలు మనం అలవాటు ప్రకారంగానే ఉండిపోతే
వేదనకరమైన విషయం ఏంటంటే నువ్వు ఆధారపడవలసిన పరిస్థితి వస్తాయి. యూఆర్ ఆల్వేజ్ డిపెండెంట్. ఈ కుంటి వారు ఆధారపడమే, ఇది ఎవడొస్తాడా నన్ను ఎత్తుకుంటాడా, ఎవడొస్తాడా నన్ను మోస్తాడా, ఎవడొస్తాడా నన్ను దింపుతాడా. కారణం, ఈ రొటీన్ ప్రాక్టీస్ మేక్స్ యూ టు డిపెండెంట్ ఆన్ సంబడి. ఎవరో ఒకరు వస్తారా, నన్ను ఆదుకుంటారా, నాకు సహాయం చేస్తారా అన్న మనసుతోనే మనం బతకాలి. ఇంకా ఎవరైనా నన్ను చూడలేదయ్య గారు, వాళ్ళు ఇవ్వలేదయ్య గారు, వీళ్ళు ఇవ్వలేదయ్య గారు, అత్తమామలు చూడలేదయ్య గారు, అమ్మా నాన్నలు చూడలేదయ్య గారు, ఎవరు చూడలేదయ్య గారు, నాకెవరు లేదయ్య గారు, నాకెవరు లేరు అన్న, ఎవరి మీద ఆధారపడతామా, ఎవరి మీద నేను భారంగా ఉంటానా అన్న మనసుతోనే కొంతమంది జీవిస్తారు. కారణం, నువ్వు బయట ఉండబట్టే. కారణం, నువ్వు వెనుపట్ట ఉండవడం బట్టే. కనుక ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ప్రతి దినం. అలాగే ఇంకా ముందుకు వెళ్ళిపోతే కొంతమందిని మనం గమనిస్తే 127 కీర్తనలో 2 వచనంలో రాయబడిన మాట, కొంతమంది రొటీన్గా మరి కష్టపడడం, పనిచేయడం, సంపాదించుకోవడం, ఆ ప్రపంచంలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆత్మను గురించి వాళ్ళు ఆలోచించారు పాపం. 127 కీర్తన 2 వచనంలో చూస్తున్నాం, మీరు పెందల కడమే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ కష్టార్జితము తినుచుట వ్యర్థమే. కొంతమంది రొటీన్గా కష్టపడాలి, పని చేయాలి, డబుల్ డ్యూటీ చేయాలి, నైట్ డ్యూటీ చేయాలి, ఓటీ చేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. నువ్వు ఇంకా లోపలికి రాలే, నువ్వు ఇంకా లోపలికి రాలే. ఫల వేదనకరమైన విషయం. ఇంకా ఈ స్టేజ్లోనే ఇంకా ఎవరైనా ఉన్నారేమో, ఇక్కడ కూర్చున్న వారిలో నీ లైఫ్ బికమ్ ఏ రొటీన్ ఫర్ యూ. ఒక రొటీన్గా, ఒక అలవాటుగా, ఒక వాడుకగా నువ్వు బతుకుతున్నావేమో. నీ జీవితంలో ఏమీ సాధించలేక, నీ జీవితంలో ప్రభువు కంటూ నువ్వు ప్రయోజనకరంగా లేకుండా, నీ జీవితంలో ఏ మంచి కార్యం, మందిరాని కొరకు, సేవ కొరకు, సంఘం కొరకాయ, దేవుని కొరక ఏమీ చేయకుండా ఒక అలవాటుగానే నువ్వు బతుకుతున్నావేమో, కొన్ని కార్యాలు చేసుకుంటూ ముగిస్తున్నావేమో. కనుక ఈ వ్యక్తి జీవితంలో అదొక అలవాటు అయిపోయింది. రోజు రావడం, కూర్చోవడం, వెచ్చం ఎత్తుకోవడం, సాయంత్రం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. కానీ ఇతరులో మిగిలిపోయిన ఒక కోరిక ఏంటంటే, లోపలికి వెళ్ళగలనా, నేను మందిరం లోపలికి వెళ్ళగలనా అన్నది. పాపం నీకు కూడా ఆ లోపలికి వచ్చే అనుభవం ఒక కలగానే మిగిలిపోతుంది. నువ్వు బయట ఉంటే. రెండవదిగా మనం చూడవలసింది ఏంటంటే, రిలీజియన్. ఫస్ట్ రొటీన్ చూసాం, రెండవది రిలీజియన్. మత నాయకులు ఉన్నారు లోపల. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అది యెరూషలేము దేవాలయం. లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మత నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారం గుండా వెళ్ళడం, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఆ మత నాయకులు ఎవరు కూడా ఈ కుంటివాడిని ఏమీ చేయలేకపోయారే. రిలీజన్ కెనాట్ రిడీమ్ యూ. రిలీజన్ కెనాట్ రిడీమ్ యూ, ఆర్ ఏ రిలీజియస్ పర్సన్ కెనాట్ డూ ఎనీథింగ్ టు యూ. ఒక మత నాయకుడుగా, ఒక మతముగా కొంతమంది పాటిస్తారు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఐ గో టు ద టెంపుల్, ఐ గో టు ద చర్చ్. నేను మందిరానికి వెళ్తా, ఆదివారం మాత్రం వెళ్తా. వాడుకలాగా కొంతమంది మందిరానికి వస్తారు. పాప ఈ లేవీలు, యాజకులు కూడా వాళ్ళు దేవునితో అండి, దేవునితో కలిసిపోయి, దేవుల్లో కలిసిపోయి పరిచయం ఒక ఒక మతం కాబట్టి, యోగ మత ప్రవిష్టులుగా, నాయకులుగా వాళ్ళు ఉండబట్టి, ప్రొఫెషన్గా వాళ్ళు తీసుకొని చేయడం బట్టి ఏమో వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు. వాళ్ళు ఎవరికి మేలు చేయలేని పరిస్థితిలో, ఎవరిని విడిపించలేని పరిస్థితిలో, ఎవరికి నడిపించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి లూకా సువార్తలో మనం గమనిస్తే 10:31-32 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం, ఆ యొక్క కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. కొట్టబడి దోచుకోబడి కొర ప్రాణంతో త్రోవ పక్కన ఒకడు విడిచిపెట్టబడితే, ఆ త్రోవన లేవీడు వెళ్ళాడు, ఆ త్రోవన యాజకుడు వెళ్ళాడు. కానీ దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ బికాస్
వాళ్ళు ఒక మతంగానే చూసుకున్నారు, ఒక మత నాయకులుగానే వాళ్ళు చూడగలిగారు తప్ప వారు ఆరాధించే దేవుణ్ణి వీళ్ళు చూపించలేని పరిస్థితి అయిపోయింది. అవును ప్రియులారా, ఒక ప్రశ్న ఈ మందిరానికి వస్తున్నాను. నీవు, నిన్ను ప్రభు అడుగుతున్నాడు, నీవు ఎవరికైనా విడిపించగలిగావా, సహాయం చేయగలిగావా, నడిపించగలిగావా? ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు ప్రభు. అడుగుతున్న ప్రశ్న, నువ్వెవరినైనా నడిపించావా? నువ్వెవరినైనా నడిపించావా? ఎవరినైనా విడిపించావా? ఎవరికైనా మేలు చేశావా? లైఫ్ అన్నది ఏంటంటే నాకు మాత్రం, నాకు మా వాళ్ళకి. ఇప్పుడు ముగ్గురు గురించి మనం చూసామంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళకి ఏదో లేకో, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండో, లేకపోతే ఈ పరిచయం చేయలేదండి. వాళ్ళు భారం కలిగిన వారే చేశారు పరిచయం. ఏ సంపాదిస్తున్నాం, ఇంట్లో కూర్చుందాం, విశ్రాంతి తీసుకుందాం, మనం బతుకుదాం అని అనుకోవచ్చు కదా. నా భార్య బిడ్డలతో నేను సంతోషపడతా, సుఖంగా ఉంటాను అని అనొచ్చు కదా. నో, యూ విల్ బి హీరో వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్. నువ్వు ఇతరుల కోసం సాక్రిఫైస్ చేయగలిగితే, సమర్పించగలిగితే నువ్వు హీరో అవుతావు, లేకపోతే జీరోవే. అంటే ఒక రిలీజియన్గా నేను నేను ఒక క్రైస్తవుని, క్రైస్తవురాలి, అందుకే మందిరానికి వెళ్తున్నా, అందుకే నేను వెళ్తా, కూర్చుంటా, పాడితే పాడతా, ప్రార్థిస్తే ప్రార్థిస్తా, వాక్యం చెప్తే వింటా, కాను చేసి వస్తా ఉంటా. నో ఇన్వాల్వ్మెంట్, నో పార్టిసిపేషన్, ఏమి చెయ్యను, ఏం పట్టించుకోను, ఏమి కాదు. నేను లోపలే ఉంటా, మళ్ళీ లోపల ఉంటా, బయట మళ్ళీ కూర్చోను, లోపలే ఉంటా, కానీ ఏమి చెయ్యను. వాట్ ఈస్ ద యూస్? హెల్ప్లెస్ కండిషన్, ఎవరికి ప్రయోజనం లేని బ్రతుకు. మతం నిన్ను గుడ్డివాడిగా చేస్తుంది, మతం నిన్ను గుడ్డిదానిగా చేస్తుంది, నిన్ను ప్రయోజనం నిష్ప్రయోజకుడిగా. నా భార్య, నా బిడ్డలు, నా ఉద్యోగం, నా సంపాదన, నా సంగతి, తిను తాగు సుఖించు, నా ప్రాణమా, నా బిడ్డలా, నా కుటుంబమా, తిను తాగు సుఖించు, ఇంకేం చేయను, ఇంకేం చేయను, ఇంకేం చేయను. నువ్వు హెచ్చిపోతే నీ బిడ్డలే ఏడుస్తారు, వాళ్ళు కూడా ఏడుస్తారన్నది డౌటే. మీరు వత్తాలని ఎక్కడున్నాయి, పెన్షన్ బుక్ ఎక్కడుందో అడుగుతారంతే. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, ఏడుస్తారు. పాప నాకు డాక్యుమెంట్స్ ఇచ్చేయండి, చచ్చిపోయినావు కాదు డాడీ నువ్వు. రాత్రి ఒక్కొక్క సహోదరుడు, మన సహోదరి ఇన్వాల్వ్మెంట్ గురించి ఆలోచించాలి. హెల్ప్లెస్ కండిషన్, ఎవరికి ప్రయోజనం, యూజ్లెస్, యూజ్లెస్, పనికి మాలిన దాసుడా అన్నాడు. అయ్యో అంత భయంకరమైన మాట అన్నది. ఆ మాట కానీ మన యజమాని మనల్ని పిలిచాడంటే ఇక ఎందుకు నేను నేనంట నేను నిన్ను నమ్ముకొని ఒక పనికి మారినాడు అన్న స్టాంప్ నా మీద పడకూడదు. ఒక పనికి మాలిన వాడా అని నిన్ను ప్రభు పిలవకూడదు. అచ్చా, అది ఎంత చెడ్డ మాట అది. బలా మంచి నమ్మకమైన దాసుడా అని ప్రభు మనకి సర్టిఫికెట్ ఇస్తే అది ఎంత సంతోషం. పనికి మాలిందానా, పనికి మాలినాడా. ఇస్కరియోతు యూదా గురించి రాస్తాడు, నువ్వు పట్టుకుంటున్నా బాగున్నా అంటున్నాడు బాబు, నువ్వు పట్టుకుంటున్నా బాగున్నా. ఈ 41 సంవత్సరాల వార్షిక కూడికలో నేను కొంచెం డైరెక్ట్గా అడుగుతున్నా, అట్ట ఎవరైనా పనికి మాలిన ఇక్కడ కూర్చున్నాయేమో బాబు. పనికి మాలినాడుగా, పనికి మాలిన దానిగా ఇక్కడ కూర్చున్నారేమో. రావడం పోవడం, లోపల కూర్చో, బయట కూర్చో, నేను ఎందుకు పనికిరాను, ఏం పని చేయను, ఎవరికి సాయం చేయను, ఎవరిని అడగను, బాగున్నామని పక్కన వాళ్ళు కూడా పలకరించను. వచ్చినా కూర్చున్నా, శల్యుడు కొట్టేసానా, ఏసైకు నమస్కారం పెట్టేసినా పట్టా ఉండి అయితే 40 సంవత్సరాలు ఇలాగే చేస్తున్నా నేను. అన్నోళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా నిలబడండి, అలా వందనాలు చెప్తా. ప్రయోజనం లేని పరిస్థితి. ఈ లేవీలు, యాజకులు పాపం రాత్రి పగలు సేవ చేస్తున్నారు, కానీ ఒక్కళ్ళకి ప్రయోజనం లేకుండా అయిపోయిందా. త్రోవ పక్కన సౌబతుకులు ఉన్నాడు బాగు చేయలేపారు, త్రోవ పక్కన భిక్ష మత్తుకున్న కుంటోడిని బాగు చేయలేపారు. సంవత్సరాల తరబడి వాడు అక్కడే కూర్చున్నాడు,
సంవత్సరాల తరపున అక్కడే కూర్చున్నాడు. వాడు ఎదుటే వెళ్తున్నారు వస్తున్నారు. కానీ ఒక్క అద్భుతం, ఒక్క శ్వాసత కార్యం వాడు చేయలేక, రిలీజియన్ మేక్స్ యూ యూజ్లెస్. ఇక మూడవదిగా చాలా ఇంపార్టెంట్, మనందరికీ ఉండాల్సింది. ఇప్పుడు మనం చూడబోతున్నాం, మొదటిది రొటేషన్, రెండవది రిలీజియన్, మూడవది రిలేషన్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అపొస్తల కార్యములకు మళ్ళీ వెళ్దాం. మూడవ అధ్యాయంలో ఎవరు వచ్చారు చూడండి, అక్కడ అపొస్తల కార్యం మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడుమని. వీడికి ఆశ్చర్యం వేసింది, ఎంతోమంది నేను కోరి పలకరెత్తున్నా నా వైపు చూడకుండా వెళ్ళిపోతున్నాడు ఎంతోమంది ఉన్నారే. ఆ లేవీని యాజకులు నేను పిలిచిన అట్టా ముఖం దింపుకొని వెళ్ళిపోతున్నారే. వీళ్ళని నిలబడి ధైర్యంగా అడుగుతున్నారు మా వైపు చూడు, ఎంత పవర్ఫుల్ అండి, మా వైపు చూడు. వీడికి ఇంకా ఆశ పుట్టింది, వీళ్ళు ఇంకా ఎక్కువ ఇచ్చేటట్టున్నారు, అందుకే మా తట్టు చూడు అంటున్నారు. ఇంకా ఎక్కువ ఇచ్చేటట్టున్నారు, అందుకే మా తట్టు చూడు అంటున్నారండి. అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తాం, వాడు ఐదవ వచనంలో వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఆరో వచనంలో అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. నా దగ్గర వెండి బంగారాలు లేవు నీకు ఇవ్వడానికి, కానీ వి హావ్ జీసస్ విత్ అస్, మాతో యేసు ఉన్నాడు. ఈ మందిరం లోపలికి వెళ్ళి ఏం చేయలేకపోయారు, మందిరం బయట ఉన్న నీకేం అవలే, కానీ ఈ మందిరంలో ఆరాధింపబడే దేవుడితోనే మాకు డైరెక్ట్ రిలేషన్. వి మెయింటైన్ రిలేషన్, నాట్ రొటేషన్, నాట్ రిలీజియన్ బట్ వి మెయింటైన్ రిలేషన్ విత్ గాడ్ హూమ్ దే వర్షిప్. వీరు ఆరాధిస్తున్న దేవుడితో మాకు సత్సంబంధం ఉంది, వాళ్ళతో ఆయనతోనే మాకు సంబంధం. కనుక ఆ నామమును బట్టి నీకేం చేయాలో చెప్పు చేస్తాం. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ ఆయనతో మాకు సంబంధం ఉంది, ఆయనతో మాకు సంబంధం ఉంది. పిలిస్తే పలుకుతాడు, అడిగితే ఇస్తాడు, ఆయన నామాన్ని చెప్తే విడుదలవుతుంది. సహోదరి సహోదరులకు నేను మనవి చేస్తున్నా, ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఆయనతో సంబంధం పెట్టుకున్నావా? డు యు హ్యావ్ ఎ రైట్ రిలేషన్ విత్ జీసస్? యేసుతో సంబంధం, యేసుతో సంబంధం, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు బ్రదర్ కూడా చెప్పారు, అది 12 మంది శిష్యులు ఉన్న ప్రభు ముగ్గురినే తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురిని ఈ యెరూషలేము దేవాలయంలోనికి ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు. సో పేతురికి తెలుసు ఆ సంగతి. ఆ ప్రభుత్వం మేము వచ్చిన దినాలు ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో, బికాస్ వి హ్యావ్ ద క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిమ్. వి డోంట్ హ్యావ్ రిచెస్, మా దగ్గర వెండి బంగారు రాలేవు, కానీ మా దగ్గర యేసు ఉన్నాడు. రాత్రి ఎంతమంది ఈ మాట చెప్పగలరు, నాతో యేసు ఉన్నాడు, ఐ హావ్ జీసస్ విత్ మీ. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర అంతస్తులు లేవు, నా దగ్గర ఐశ్వర్యం లేదు, కానీ నాతో యేసు ఉన్నాడు. నాకు అర్థం కాలే, అరే లేవీలు యాజకులు వెళ్ళారు, వాళ్ళు ఈ మాట చెప్పలేకపోయారే. ఎంతోమంది బలులు అర్పణలు లోపల తెచ్చారు, వాళ్ళెవరు ఈ మాట చెప్పలేదే, కానీ వీళ్ళింత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం ఒక బంధం.
ఒక బంధం. ఇది ఇది ప్రభుత్వం మనం పెట్టుకున్న బంధం. అంచేత ఆ బంధం నువ్వు ఇంకా పెట్టుకోలేదేమో. ఈ బంధం ఎలా వస్తుంది? ఈ బంధాన్ని మనం ఎలా పెంచుకోగలం? ఈ అనుబంధాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలం? ఈ పేతురికి ఎలా దొరికింది ఆ బంధం? ప్రభు ఉన్నా లేకపోయినా పేతురు ఆ బంధాన్ని మెయింటైన్ చేయగలిగాడు, ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలిగాడు. ఎట్టాకంటే మొట్టమొదటిగా ఇప్పుడు అక్కడే చూస్తున్నాం అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మొట్టమొదట ఆ 1వ వచనంలో అంటున్నాడు, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయం వెళ్ళారు. ఇంకో మాట అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలుగుతున్నాం 9వ వచనములు, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు. ఈ ఈ బంధం ఎవరైతే కంటిన్యూ చేస్తారో ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమండి 12 గంటలకు ప్రార్థన చేశాడు, మళ్ళీ 8 గంటలకు ప్రార్థిస్తున్నాడు? 12 గంటలకు ప్రార్థన చేశాడు, మళ్ళీ 8 గంటలకు ప్రార్థిస్తున్నాడు? 3 గంటలకు ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రభువుతో బంధం పెట్టుకున్న వాళ్ళు ప్రార్థనలో విసుక్కోరు. ఏం పొద్దున్న ఆరాధనకు వచ్చాను కదా, నిన్న ఆరాధనకు వచ్చాను కదా, మళ్ళీ 5 గంటలకు వస్తే చాలదా? మరలా ప్రభుతో మాట్లాడటంలో ఎంత ఆనందమో. 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు, 12 గంటలకు ప్రార్థిస్తున్నాడు, 3 గంటలకు ప్రార్థిస్తున్నాడు, విడిచిపెడితే 6 గంటలకు మళ్ళీ ప్రార్థిస్తాడు, విడిచిపెడితే 9 గంటలకు ప్రార్థిస్తాడు. ఎగ్గయిందండి, ఎగ్గాయి. టు మెయింటైన్ దట్ రిలేషన్షిప్, రీఛార్జ్ చేసుకున్నట్టుగా, ఏమండి మన బ్యాటరీ ఛార్జ్ ఎక్కుతున్నట్టుగా ఆ బంధం మనం మెయింటైన్ చేయాలంటే ప్రభుతో ప్రార్థనలో ఉండాలి ఎక్కువ. కొంతమందికి పాపం రోజుకు ఒకసారి కూడా ప్రార్థన చేయడానికి టైం ఉండదేమో. నీ బ్యాటరీ ఎట్టా ఛార్జ్ ఎక్కుతుంది మరి రోజుకు ఒకసారి కూడా చేసుకోకపోతే? ప్రభుతో నీ బంధం పెరగాలంటే ప్రార్థనలో ఉండాలి. లేఖన భాగంలో ఆ మాట రాస్తున్నాడు చూడండి, ప్రార్థనలు కీర్తన 88వ కీర్తన 9వ వచనంలో ఆ మాటను చూడగలుగుతున్నాం. 88వ కీర్తన 9వ వచనం, ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలను ఎప్పుడంటే నీ రిలేషన్షిప్ బాగున్నప్పుడు, నువ్వు ప్రభువుతో కొద్దిగా క్లోజ్గా ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు అంతా కూడా నువ్వు ప్రేయర్లో ఉంటుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు తట్టుకోగలవు, ఇతరులకి నువ్వు సహాయం చేయగలవు, ఇతరులకి నువ్వు సహాయం చేయగలవు. ఆ ప్రార్థనలో ఆ మెయింటైన్ చేయగలం రిలేషన్షిప్ అనేది. అంచేత సైతాన్ మదాతిని ఏం చేస్తాడంటే నీకు ప్రార్థన చేయకుండా నీ మనసు డైవర్ట్ చేస్తాడు. ఇంకా నీకు ఏవేవో బాధ్యతలు పెడతాడు, ఏవేవో వర్రీస్ పెడతాడు. ఇహలోక ఆశలతో నీవు అంధుడాలు అయిపోతావు, అంధుడు అయిపోతావు, నీవు ప్రార్థనలో ఉండలేవు. అందువల్లనే పరిచర్యలో బలహీనమవుతున్నావు, సేవలో బలహీనమవుతున్నావు, ఆత్మీయ స్థితిలో వెనకబడిపోతున్నావు ప్రార్థనలో వెనకబడ్డం బట్టి. 145వ కీర్తన 2వ వచనంలో ఆ మాటను చూడగలుగుతున్నా, అనుదినము నేను
నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను నేను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. రెండవదిగా నిత్యము స్తుతించడం, ఆరాధించడం, ఆరాధించడం, ప్రభువుని ఆరాధించడం. 61వ కీర్తన 8వ వచనంలో ఆ మాటను చూడగలుగుతున్నాం. ప్రిలా, ఒక విశ్వాసి క్రమంగా చేయవలసిన పనులు ఇవి. ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ క్రమంగా చేయాల్సిన పనులు. 61వ కీర్తన 8వ వచనము, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. వర్షిప్ హిమ్ ఎవ్రీడే, ఆరాధించు, ప్రభుని మహిమపరచు. నాట్ ఓన్లీ ఆన్ సండే బట్ ఎవ్రీడే నువ్వు దేవుణ్ణి గణపరచు, మహిమపరచడం, స్తుతించడం, ఆయన చేసిన మేలుకి, ఆయన చూపిస్తున్న కృపకి, ఆయన చేసిన అద్భుతాలకి. ప్రభుకి మనం కీర్తించాలి, స్తుతించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రియారా, మరి ఆయన ఆరాధించక చేసిన వాడికి ఎవరి దగ్గరైనా ఒక చిన్న చిన్న సహాయం మనం పొందుకుంటేనే ఒక మాట అంటాం, థ్యాంక్ యూ అంటాం, థ్యాంక్ యూ అంటాం. ఒక పెన్ను ఒకరి దగ్గర నుంచి తీసుకొని రిటర్న్ చేస్తున్నప్పుడు ఏమంటాం? థ్యాంక్ యూ అంటాం. కనుక ఒక చిన్న విషయంలోనే థ్యాంక్ యూ అన్నప్పుడు ఎన్నో మేళ్ళు, అనుదినము మన ఎడల ఆయన కృప వాత్సల్యత ఎక్కువ అవుతున్నప్పుడు ఆయన నువ్వు థ్యాంక్స్ చెప్పవా? ఆయన నువ్వు సుదీర్ఘించవా? ఆయన నువ్వు మహిమపరచవా? కనుక రెండవదిగా అనుదినము ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండవది పొందుకున్న దానికి ఆయన స్తుతించడం, ఆరాధించడం చాలా అవసరం మనకి. చాలామంది ఈ విషయాల్లో బలహీనమవుతున్నామేమో. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, మొదటి దినము మొదలుకొని ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి ఇక మూడవదిగా వాక్యాన్ని ధ్యానించడం, చదవడం, ప్రార్థన అన్నది మనం ప్రభుతో మాట్లాడేది. వాక్యం చదివితే ప్రభు మనతో మాట్లాడేది. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన అన్నది మనం ప్రభుతో మాట్లాడేది. దానికి జవాబుగా ప్రభు దేవుని వాక్యంతో మాట్లాడతాడు. అంచేత అనుదినము దాని వాక్యం చదవడం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఎందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని రోజు చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇప్పుడు చెప్తా ఉండేవారు భక్త సింగయ్య గారు దాదాపు మొత్తం బైబిల్ ఒక 50-60 సార్లు కంప్లీట్ చేశారు. దాన్ని సరిగ్గా మొత్తం బైబిల్ చదివి కొన్ని అనేక సార్లు ఆయన బైబిల్ పూర్తి చేశారు చదివి. ఈ వాక్యము బాధల్లో నెమ్మదిచ్చేది. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. అనుదినము ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మన జీవితాన్ని సరిచేసేది. ఆ 119వ కీర్తనలో మంచి మాట రాయబడుతున్న వాక్యం ఏం చేస్తుందంటే మనం చదవగా 119వ కీర్తనలో ఒక మాట రాయబడ్డది. నూరో వచనం 119వ కీర్తన 100వ వచనం,
నీ ఉపదేశములను నేను లక్ష్యము చేర్చున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. కనుక ఎంతమంది మరి వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. కనుక ఈ ఇన్ని రోజులు నీవు బయట కూర్చొని వెళ్ళిపోయేదానిగా ఉన్నావేమో, బయట కూర్చొని వెళ్ళిపోయేవాడిగా ఉన్నావేమో, లేదా ఇన్ని రోజులు ఒక మొక్కుబడి కోసం మందిరానికి వస్తూ, ఒక మొక్కుబడి కోసం మందిరానికి వస్తూ లోపల ఉండి కూడా ఫలభరితం కాని వాడిగా, ఫలభరితం కాని దానిగా నువ్వు ఉంటున్నావేమో. ఈ రెండిటికి కారణం ఏంటంటే నీవు ప్రభుతో సత్సంబంధం లేకపోవడం వల్ల, నీవు ప్రభుతో సరి అయిన సంబంధ బాంధవ్యాలు లేకపోవడం వల్ల ఇది జరిగింది. కనుక నువ్వు మారు మనసు పొంది, నువ్వు పశ్చాత్తాపడి, నువ్వు ప్రభు బిడ్డగా మారి ఆయనతో సంబంధం పెట్టుకో. ఒకవేళ నువ్వు రక్షింపబడిన దానివై, రక్షింపబడిన వాడివై ఒక విశ్వాసుగా ఉంటూ కూడా ఈ విషయాల్లో వెనకబడిపోతున్నావేమో, ప్రార్థించడంలో, కీర్తించడంలో, చదవడంలో నువ్వు వెనకబడిపోతున్నావేమో. అప్పుడు ప్రభు నీతో ఎలా మాట్లాడగలడు? ఆయన ఆలోచనలు నీకు ఎలా చెప్పగలడు? నీ భారానికి జవాబు ఎలా ఇవ్వగలడు? నీ సమస్యలకు, నీ ప్రశ్నకు ఆయన జవాబు ఎలా ఇవ్వగలడు? నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు, నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలు, ఆయన నీ పట్ల కలిగిన సంకల్పం ఎట్లా బయలుపరచగలడు? ఆయన నువ్వు ఆయనతో మాట్లాడడానికి టైమే లేదే, నువ్వు ఆయన స్వరం వినడానికి నీకు టైమే లేదే. ఈ నవీన ప్రపంచంలో, ఈ పరిగెట్టే ప్రపంచంలో నువ్వు కూడా లీనమైపోయి కలిసిపోయి బతుకుతున్నావు, కానీ ప్రభుత్వం నీకు సరి అయిన సంబంధం లేదు. ఈ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం ఇస్తాడు, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాడు, కానీ ఆయన ఆయనతో కలిసి ఆ సంబంధాన్ని కలుపుకుంటూ కాపాడుకుంటూ ఆయన శక్తి ఏమిటో తెలుసుకొని, ఆయన సంకల్పం ఏమిటో తెలుసుకొని నువ్వు నడుచుకోగలిగితే ఎంత ధన్యత. ఇశ్రాయేలీయులు దేవుడితోనే ఉంటూ అక్కడ రాయబడిన మాట వారు రమ్యమై, ఎందుకంట ఈ ఐగుప్తు ఆ రుచులు మరిగి ఐగుప్తు భోగాలు అలవాటు పడి వాళ్ళు పాపం వచ్చినది మొదలుకొని పాపం చివరి వరకు అరణ్యంలో ఉన్నంత వరకు ఐగుప్తు ఆ కీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఇదే బాధ పొండి, ఇంకా చచ్చిపోయి సంతోషాడు ఇంకా అయ్యాకండి. నువ్వు గుళ్ళో మందిరంలో కూర్చున్నప్పుడు నీకు అదే మైకులో ఉన్నావండి, రేపు మా మిడల్ స్కూల్కి తీసుకెళ్ళాలి, కాలేజీకి తీసుకెళ్ళాలి, ఫీజు కట్టాలి, డబ్బులు కట్టాలి, బండి ఎక్కాలి, బండి తప్పితే బస్సు తప్పితే అప్పుడు ఎక్కడ కూర్చొని నీవు అదే మైకులో అదే ఇందులో ఉండేట. అప్పుడు ప్రభుస్వరం నువ్వు ఎలా జరగలవు? ప్రభు నీతో ఏం మాట్లాడగలరు? ఇంకా ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన సంభాషణ, ఆయన శక్తం, ఆయన సంకల్పం నీకు ఎలా తెలుస్తుంది? ఇంకా పాపం ఇట్లాగే రొట్టె చాలా వేదన ఉంది. ఐఎమ్ సారీ ఈ మాట. అందుకే దేవుడు ఏమన్నాడంటే మిమ్మల్ని అందరినీ సూళ్ళూరుపేటలో పెట్టి, మందిరంలో పెట్టి ఆరాధన చేయడం కన్నా దూరంగా అడవిలోకి తీసుకెళ్ళిపోవాలి వీళ్ళందరినీ. ఒక 5 బస్సులు 8 బస్సులు 10 బస్సులు పట్టుకొని వీళ్ళందరినీ అడవిలోకి తీసుకెళ్ళి మీ ఉద్యోగాలు, మీ కుటుంబాలు, మీ సంగతులన్నీ పక్కన పెట్టండి, ప్రభుత్వం ఏకాంతంగా మాట్లాడండి, కొద్దిసేపు వాక్యం వినండి, దేవుడి సంగతులు ఏంటంటే వీళ్ళు రివైవ్ అవుతారేమో, లేకపోతే మైకు నుండి ఇంకా బయటికి రానంటున్నారు, మత్తులో ఉన్నారు. కొట్టుకొని చూడండి ఒకవేళ, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? మందిరంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, మత్తులో ఉన్నావేమో, కొట్టుకొని చూడు. ఎంత వేదన. అంచేత చాలా విషయాల్లో మనము ప్రభుతో ఏకాంతంగా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన పట్ల, మన బిడ్డల పట్ల ప్రభు ఏమేమో చెప్పాలని ఆశపడుతున్నారు. పాపం
ఏమేమో చేయాలని ఆశ. అబ్రహామ ఏకాంతంగా దేవుడి దగ్గర కూర్చుంటే నాలుగో తరం వారికి ఏమి జరగబోతుందో చెప్పాడు బాబు. ఏకాంతంగా కూర్చొని అబ్రహాం దేవుడి సన్నిధిలో ఉంటే అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు నాలుగో తరం వారికి ఏం జరగబోతుందో చెప్పాడు. ఆ వ్యాధిని ఏంటో తెలుసా, మన ప్రభు నీకు చెప్పాలనుకుంటున్నాడు. నీ కడుపును పుట్టిన నీ కొడుకులు నీ కూతుర్లు ఏమవ్వబోతున్నారు, నీ కుటుంబం పట్ల ఆయన సంకల్పం ఏమిటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన తలంపు ఏమిటో చెప్పాలని ఆశపడుతున్నాడు ఆయన. కనుక నువ్వు ఆయనకి టైం ఇవ్వటం లే, ఆయనకి నువ్వు సమయం ఇవ్వటం లే. ఎంత వేదన కదా. మనకు కావాల్సింది మన లైఫ్ ఒక రొటీన్ అయిపోవడం కాదండి. ప్లీజ్, నువ్వు రొటీన్ అయిపోతే డిపెండెంట్గానే మిగిలిపోతావు, చచ్చిపోయే వరకు నువ్వు జీరోగానే ఉండిపోతావు. రెండవదిగా నీ లైఫ్ నీకు ఒక రిలీజన్ అయిపోయింది, మందిరానికి రావడం, రాకపోతే అన్న తెరతారు, రాకపోతే ఆలు తెరతారు, రాకపోతే బాధగా ఉంటుంది అని ఒక మత సంబంధమైన అలవాటుగా నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు నా చెట్టాలు. కానీ మూడవదిగా ఆయనతో సంబంధం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరితో మనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనతో సంబంధం తెగిపోకూడదండి, తెగిపోకూడదు. అవును ప్రియులారా, ఎందుకంటే ఈరోజుకి మనం ఇలా ఉన్నామంటే ఆ ప్రభు యొక్క కృపను బట్టి. పౌలు అంటాడు నేనేమై ఉన్నాను, అది ప్రభు యొక్క కృప. ఇంకో సంగతి ఏం తెలుసా, మన క్షేమం కోరేవాడు ఆయన ఒక్కడే. నువ్వు బాగుండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నీ బిడ్డలు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నిన్ను గురించి ఆలోచించేవాడు ఆయన ఒక్కడే. అంతగా మన గురించి ఆయన ప్రేమ చూపిస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి కూడా మనకు టైం లేదా? ఏకాంతంగా కూర్చొని కొద్దిసేపు ఆయనతో సంభాషించడానికి కూడా మనకి సమయం లేదా? రొటీన్ లైఫ్ అయిపోయింది, రొటీన్ లైఫ్ అయిపోయింది. ఒక మిషన్ లాగా పనిచేస్తున్నావు, చాలా మంది ఇక్కడ మిషన్ కూర్చోబెట్టి చెప్తే ఏం ప్రయోజనం? ఇక్కడ చాలా మంది బ్రదర్స్ ని వీళ్ళని మనం ఆత్మలు అనలేము, వీళ్ళన్నీ మిషన్లుగా కూర్చున్నాయి ఇక్కడ. మళ్ళీ రేపు పొద్దున పరిగెట్టవు 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 పరిగెట్టవు. వాట్ ఫర్, వాట్ ఫర్, ఎందుకోసం, ఎందుకోసం? ఇప్పుడు మూడు దినాలు మందిరంలో వార్షికూటాలు జరుగుతుంటే పగలు కూర్చొని కూటంలో కూర్చొని ప్రభుత్వం మాట్లాడే టైం కూడా నీకు లే. ఎన్ని రోజులు సెలవులు పెట్టావు, ఎన్ని కుటుంబాల్లో ఎన్ని అవసరతల కోసం నువ్వు సెలవులు పెట్టావు? సంవత్సరం ఒకసారి జరిగే వార్షికూడికి కూడా నీకు సెలవు పెట్టి మందిరంలో కూర్చోడానికి నీకు టైం దొరకలేదే. కనుక ప్రభుత్వ సంబంధం పెట్టుకోవడం విషయంలో నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, అశ్రద్ధ చేస్తున్నావేమో. బైబిల్ ఒకటే మాట చెప్పింది, ఇదన్నిటికీ ఒకటే చెప్పింది, ఒకడు లోకమంతయో, ఒకడు లోకమంతయో సంపాదించుకొని, ఒకడు లోకమంతయో సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం? సరే నువ్వు టీచర్గా చేరావు, లెక్చరర్గా చేరావు, ప్రిన్సిపల్గా చేరావు, తర్వాత ఆఫీసర్ అవుతావు, ఓకే ఓకే ఓకే, ద హోల్ వరల్డ్ నువ్వు సంపాదించుకో, కానీ ఏం పోగొట్టుకుంటున్నా? ఎందుకింకా, ఎందుకింకా? అవసరమైనది ఏంటి? అవసరమైనది ఒకటి. అందుకే ప్రభు అంటాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారించున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకొనను ఆమె అది ఆమె ఎద్దరిని తీసివేయబడ్డ ప్రభుతో కూర్చొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని టీచ్ మీ లార్డ్ నాతో మాట్లాడు, నాకు నేర్పు, నాకు నేర్పు, నాతో మాట్లాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రియులారా? క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ టీవీ పరిచర్య కేవలం ప్రార్థనతో విశ్వాసం మీద కొనసాగుతూ ఉన్నది. ఈ టీవీ పరిచర్యకు మీ వంతు మీరు మరి సహకారం అందించగలరు.
ఎలాగంటే మన దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అడ్డు గోడలను అధిగమిస్తే ఆశీర్వాదాలు. అంటే జీవితంలో కొన్ని ఆటంకాలుగా అడ్డుగోడలుగా ఉన్నాయి, వాటిని మీరు అధిగమిస్తే మీకు ఆశీర్వాదాలు అని మరి ఈ పుస్తకం ఉంది. ఇందులో మనం చూస్తే ఈ మోషే మరి ఎర్ర సముద్రం దాటగా, దావీదు గోలియాత్ను చంపించగా, ఎలీషా యోర్దాను దాటగా, యెహోషువా ఎరికోని దవగా, అలాంటి మన జీవితాలలో అలాంటివి ఏమిటి, వాటి సంగతి ఏమిటి, అలాంటివి జయిస్తేనే మన జీవితంలో ఆశీర్వాదాలు అన్నది మరి ఓ బుక్ మనం చూస్తాం. అలాగే దేవుడిచ్చిన జీవితము దీర్ఘాయుష్ గలది, అంటే ఎక్కువ సంవత్సరాలు ఈ జీవితంలో మనము బతకాలంటే, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలి. అందులో నేను ఎందుకు ఇంకా ఈ దినాన్ని బతుకున్నాను అన్న శీర్షిక, ఎందుకు నన్ను దేవుడు నూతన సృష్టిగా చేశాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు. అలాగే మరి పరిస్థితులను ప్రభావం చేసే ప్రవర్తనలు ఎలాగున్నాయి. అలాగే ఒకవేళ మనమే క్రీస్తును హింసించేదింటిగా ఉన్నామా. ఆదాములో అన్ని ఐశ్వర్యాలు అన్ని ఆదాముకి దేవుడిచ్చిన ఏ అంధత్వంగా ఆయన చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. మన జీవితంలో మన గమ్యం ఏమిటి, కనుక ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో రాయబడి ఉన్నవి. అలాగే ప్రియులారా, ఇక నలుగురితో కలిసిపోతే క్రీస్తు భక్తులము కాలేము, కలిసిపోతే క్రీస్తు భక్తులము కా. అలాగే చక్కని కాపురంలో మరి నీ యొక్క కుటుంబం చక్కగా నడుపుకోవాలనుకుంటే, నీ జీవితంలో మరి భార్యాభర్తలు ఐక్యంగా సమాధానంగా సంతోషంగా ఉండాలంటే వాటికి కొన్ని సలహాలు, చక్కని కాపురానికి అష్ట పరిష్కారాలు, చక్కని కాపురానికి మరి సలహాలు అని పుస్తకాలు రాయడం జరిగింది. కనుక అలాగే నీ స్వభావంలో మార్పు వస్తే, నీ స్వభావంలో మార్పే నిన్ను నిన్ను అనేకమైన నిత్య నాశనం నుండి తప్పించగలను. అంచేత ఇవన్నీ కూడా మనము సృష్టికర్తతో మనము ఎలా సహవాసం కలిగి ఉండగలము. అలాగే ఆనందకరమైన కుటుంబాలు ఆగుటకు, ఇదిగో ఆనందకరమైన కుటుంబంలో ఆగుటకు అష్ట మెళకవులు మనము చూడగలుగుతున్నాం. కనుక పరిచర్య ఎలా చేయాలి, దైవ సేవకులకి పరిచర్య ఎలా చేయాలి, ఏ విధంగా పరిచర్య చేస్తే పరిచర్యలో విజయవంతం కాగలము. అలాగే మత్తేసువార్త మీద ధ్యానం, మత్తేసువార్త మీద ధ్యానాలు చూడగలుగుతున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథముని గురించి, బైబిల్ గురించిన బ్యాక్గ్రౌండ్ అంతా, బైబిల్ ఎలాగొచ్చింది, ఎన్ని పుస్తకాలు, ఎందుకు ఇన్ని పుస్తకాలు వచ్చాయి, ఇంకా ఏమున్నాయి, ఎలాగున్నాయి, వాటన్నిటి చరిత్ర మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకంలో రాయబడే. కనుక ఇలాగ ఆయా అంశాల మీద కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. అవి శోధించి పరిశోధించి లేఖనాల్లోంచి, చరిత్రలోంచి, మరి వ్యాఖ్యానాల్లోంచి, గ్రంథాల్లోంచి వెలికి తీసిన సత్యాలు ఇవి. అలాగే విశ్వాసం అంటే ఏమిటి, దేవుని నమ్మడం అంటే ఏమిటి అన్న దాని గురించి ఒక ఇది. కనుక ఇవి ఇవి చాలా అప్డేటెడ్ అన్నమాట. మోడర్న్ సొసైటీకి లో మనిషి ఎలా బతకాలి, ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ నవీన సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి మనం ఎలాగా ప్రతిస్పందించాలి, వాటి మనం ఎలాగా అలాంటి వాటి మధ్య మన క్రైస్తవ్యాన్ని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న అంశాల గురించి దాదాపు 30-40 పుస్తకాల దాకా మన దగ్గర ఉన్నాయండి. ఇవి రేటు కూడా ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే మరి ఇవి అనేకులు చదవాలి, ఆత్మీయంగా మరి రక్షింపబడాలి అన్న ఒక ఉద్దేశంతో వీటి వెల కూడా కేవలం 20 రూపాయలు, ఒక పుస్తకం 20, లేదా మనం ఇది కానీ ఎవరైనా దీనికి కొన్ని ఆఫర్లాగా పెట్టాం, ఏంటంటే 300 రూపాయలు మీరు పంపించగలిగితే 15 పుస్తకాలు ప్లస్ 1 సంవత్సరము అంతా మీకు మ్యాగజైన్ పంపించగలం. 500 రూపాయలు మీరు పంపిస్తే 20 పుస్తకాలు ప్లస్ 1 సంవత్సరం అంతా మ్యాగజైన్ మీకు వస్తుంది. 1000 రూపాయలు కానీ మీరు పంపించగలిగితే 8 DVDలు, దయచేసి గమనించండి, 8 DVDలు ప్లస్ మరి యొక్క 15 పుస్తకాలు 1 సంవత్సరం అంతా మ్యాగజైన్ మీకు పంపించగలం.
లేదు 1,500 రూపాయలు మీరు పంపిస్తే ప్రియులారా 10 డివిడీలు 30 పుస్తకాలు 1 సంవత్సరం అంతా కూడా మ్యాగజైన్ మీకు పంపిస్తాం. ఇది ఆఫరు అని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా ఈ పుస్తకాలు అనేకులకు మీరు గిఫ్ట్గా కూడా మీరు పంపించవచ్చు. వారి అడ్రస్ మీరు మాకు ఇస్తే మీరు ఆన్లైన్లో కానీ మనీ ఆర్డర్లో కానీ మీరు అమౌంట్ చేస్తే ఆ అడ్రస్కి మేము పుస్తకాలు పంపిస్తాం. వాళ్ళు ఆత్మీయంగా చదివి బలపడగలరు. అంత మాత్రం కాదు, మా దగ్గర ఈ డే టు డే టీవీ ప్రోగ్రామ్ తాలూకా ఎపిసోడ్స్ డివిడి రూపంలో మన దగ్గర దొరుకుతాయి. అవి మీకు కావాలన్నా కూడా మరి వాటిని మీరు సొంతం చేసుకోవచ్చు. మరి ఎందుకంటే దాదాపు 150-200 వాల్యూమ్స్ దాకా ఉన్నాయి మన దగ్గర. మీకు కావాలనుకుంటే మీరు 1 డివిడి 75 రూపాయలు, 10 డివిడీలు 750 రూపాయలు, 20 డివిడీలు 1,500 రూపాయలు మీరు పంపించగలిగితే వాటిని మేము మీకు పోస్ట్ ద్వారా పంపించగలం. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏ విదేశీ సహాయం కానీ ఏ సంస్థ సహాయం కానీ సంఘ సహాయం కానీ లేదు. అయినా ఈ పరిచర్య కొనసాగాలి అని మాకు ఒక ఆశ. కనుక మీ వంతు మీరు మరి 300 కానీ 500 కానీ 1,000 రూపాయలు కానీ 1,500 రూపాయలు కానీ పంపి ఈ బుక్స్ డివిడీస్ కొనుక్కోగలిగితే ఆ డబ్బుని మీరు పంపించే లేదా ఆ ధనమును మేము టీవీ పరిచర్యకు వాడతాం. ఇంకా అనేక టీవీల్లో ఈ సువార్త వినిపించాలని మేము ప్రాధాన్యపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభు దగ్గర. మీరు కూడా మాతో కూడా ప్రార్థించండి. ఇది మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు పరిచయం చేయండి. మా టీవీ పరిచయం ఇతరులకు పరిచయం చేయండి. ప్రతి సోమ మంగళ బుధ 3 రోజులు కల్వరి టీవీలో 3:30 మా వర్తమానాలు వినొచ్చు. మిగతా టీవీల్లో కూడా మీరు మా వర్తమానాలు చూడొచ్చు. కనుక విని ఆత్మీయంగా మేళ్ళు పొందండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే మాతో పంచుకోండి. మా అడ్రస్, మా ఫోన్ నంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. మీరు వాటిని చూసి మాకు ఫోన్ చేయండి. ఎనీటైమ్ మీకేమైనా సలహాలు అండి, ప్రశ్నలు, సమాధానాలు కావాలనుకుంటే మాకు ఉత్తరాలు రాయండి, మేము జవాబిస్తాం. ఇది యేసయ్య రాకడ వరకు కొనసాగాలన్నది మా ఆత్మ సంఘం యొక్క ప్రార్థన. ఇందులో ఏదో స్వార్థంతోనూ లాభంతోనూ మేము ఈ పరిచర్య చేయట్లేదండి. మా ఒకే ధ్యేయం ఆత్మల రక్షణ. కనుక ఈ విషయంలో మీ వంతు మీరు కూడా మరి ప్రోత్సహించి, ప్రేరేపించి, ప్రేమించి, ఇతరులకు పరిచయం చేసి మరి పరిచర్యను సహకరించాలని ప్రేమతో తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. కామేశ్వరరావు ఆన్లైన్లో మీరు అది చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐనవరం, Chennai 23, అకౌంట్ నంబర్ 100-8200-9694. ఇఫ్ నాట్, కేజే కామేశ్వరరావు, ఐసిఐసిఐ బ్యాంక్, ఐనవరం బ్రాంచ్, Chennai 23, 60-360-150-22-30. కనుక ఈ పరిచర్యను మీరు దయచేసి చేయండి. మనీ ఆర్డర్ చేయాలనుకుంటే టచ్ ఆఫ్ లైఫ్ గివింగ్ స్పిరిట్, ట్రిబ్యూన్ నంబర్ 9, డోర్ నంబర్ 42, మాధవర్ మిల్క్ కాలనీ, Chennai 6,51.